హలో అండి, వెల్కమ్ టు నిమ్సి టీవీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసింది వెండి పట్టిల గురించి తెలుసుకుందామని. మన సబ్స్క్రైబర్ ఒకరు వెండి పట్టిల గురించి వీడియో చేయమన్నారు, సో వాళ్ళ గురించి నేను వీడియో చేస్తున్నానండి. ఇక్కడైతే వెండి పట్టిలు మన ఇండియాలో ఉన్నంత డిజైన్స్ అయితే ఉండవు, ఉన్న మట్టుకు మీకు చూపిస్తున్నాను. మన దగ్గర అయితే ఎక్కువ గోల్డ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, వెండి పట్టిలు తక్కువ పెడతాము. ఇప్పుడున్న డిజైన్స్లో చూడండి, ఇవైతే హ్యాండ్మేడ్తో చేసినవి మాట. ఇవి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, గట్టి చేతులు కూడా బాగుంటాయి. వెండి పట్టిల అంటే మీరు చెప్పకూడదు గట్టి చేత అని చెప్పక్కర్లేదు, వెండి అంటేనే చాలా గట్టిగానే ఉంటుంది. ఓకే, వెండి కూడా ఇక్కడ క్వాలిటీ బాగానే ఉంటుంది అండి. ఇక్కడ 925 వస్తుంది అన్నమాట, వెండు అంటే 925 కోడ్ వస్తుంది. చూడండి డిజైన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నవి. ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పటికి వచ్చేసి ఉమాన్లో గోల్డ్ ప్రైజ్ అయితే అండి 27,500 అన్నమాట. మళ్ళీ ఈ వీడియో చూసినప్పటికి మీ ప్రైజ్ అనేది తరగొచ్చు లేదంటే పెరగొచ్చు అండి, రెండో విధం కావచ్చు. వెండి పట్టిల విషయానికి వచ్చేసింటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అండి. చిన్నపిల్లలకు కూడా అవైలబుల్ ఉన్నాయి, అలాగే పెద్దవారికి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ వెండి ప్రైజ్ వచ్చేసింది ఉమాన్లో ప్రజెంట్ అయితే 1 రియల్ లేదంటే 1 రియల్ 200 అలాగా అమ్ముతారు, లేదంటే మనం అయితే ఇంకా లాస్ట్ 800 పైసలు పడుతుంది అన్నమాట ఒక గ్రామ్ వచ్చేసి. అంటే 800 పైసలు చెప్పాను కదండి, అది మేకింగ్ ఛార్జు ప్లస్ వెండి రేటు రెండు కలిపికిన 800 పైసలు అన్నమాట అలా పడుతుంది. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా మనం బిల్ వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా 5% అది కామన్గా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రాములు తీసుకున్నారంటే 8 రియలు పడుతుంది, దానికి ఎక్స్ట్రాగా 8 రియలకి 500 పైసలు ట్యాక్స్ పడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. కొంతమందికి అయితే మొబైల్తో కావాలనుకుంటారు, కొంతమంది మొబైల్ లేకుండా తీసుకోవాలనుకుంటారు, కొంతమంది ప్లెయిన్ డిజైనే తీసుకుంటారు ఓన్లీ, ఏం అవసరం లేకుండా డిజైన్ లేకుండా. ఇవైతే కొన్ని కొన్ని అయితే మొబైల్స్ తీసుకుంటారు. చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఉన్నాయండి. మధ్యలో కూడా వైట్ కలర్ లాంటి వేసి వస్తామన్నమాట, వైట్ రెడ్ గ్రీన్ కలర్ లాంటి వేసి వస్తామన్నమాట. కింద వచ్చేసి చిన్న చిన్న మొబైల్ అన్నా చూసారా, ఆ మొబైల్ అవసరం లేదనుకుంటే మేము మొబైల్ తీసేసి ఇక్కడే తీసేసి మీకు ఇవ్వస్తామట. మొబైల్ కావాలనుకుంటే మొబైల్ తీసుకొచ్చండి, లేదంటే మొబైల్ లేకుండా అంటే ఓన్లీ ప్లెయిన్ వచ్చేస్తామట, ప్లెయిన్ అండి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే వెండి ప్రైజ్ వచ్చేసి మీకు ఎంత చెప్పాను, 800 పైసలు చెప్పాను. అది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే అండి ఒక గ్రామ్ వచ్చేసి 172 రూపాయలు ఇండియన్ రూపీస్ పడుతున్నాయండి. అంటే దీంట్లోనే మేకింగ్ ఛార్జు చేసినందుకు కూలి ప్లస్ వెండి ప్రైజ్ రెండు కలిపికి 172 రూపాయలు పడుతుందండి ఇండియన్ కరెన్సీలో అయితే. ఇక్కడైతే 800 పైసలు పడుతుందండి, ప్లస్ ఎక్స్ట్రా ఇలా కామన్గా 5% ట్యాక్స్ ఉంటుంది. ఒకసారి మీకు ఇండియాలో ప్రైజ్ ఎంత ఉందో ఇక్కడ ప్రైజ్ ఎంత ఉందో కంపేర్ చేసుకుని ఉమాన్లో ఎవరైనా ఉంటే కనుక ఉమాన్లో తీసుకోవచ్చు, లేదంటే ఇండియాలో తక్కువ అనుకుంటే ఇండియాలో తీసుకోవచ్చు అండి. నాకు తెలిసి అయితే ఇండియాలో ఇక్కడ కన్నా ఇండియాలోనే కొంచెం వెండి ప్రైస్ తక్కువ అనుకుంటాను. బంగారు ప్రైస్ అయితే మాత్రం ఇండియాలో కన్నా గల్ఫ్ కంట్రీలో ఒక బంగారం ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. ఒక గ్రామ్ వచ్చేసి బంగారం ప్రైస్ మాక్సిమం వెళ్ళలేదన్నా ఒక గ్రామ్కి వచ్చేసి 600 రూపాయలు లేదంటే 500 రూపాయలు మాక్సిమం మార్జిన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ 500 రూపాయలు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది ఇండియాలో ఎక్కువ ఉంటుంది. అలాగే ఇండియాలో వెండి ప్రైస్ ఎంత ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియో కోసం నిమ్సి టీవీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసుకుని మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అలాగే గోల్డ్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.